జింగిల్లో ఉన్న సౌండ్స్ కూడా మీరు పలకడం జరిగింది సినిమాలో. అంటే ఫారెస్ట్లో ఉన్న రకరకాల శబ్దాలు, పక్షులే కావచ్చు, అంటే వివిధ చుట్టూ వినిపించేటువంటి శబ్దాలు, అవి మీ వాటి గురించి చెప్పండి. ఒకటండి, మనం అడవి గురించి కొన్ని చాలా అనుకుంటున్నాం, కొన్ని సరే అడవికి డీప్ జంగిల్కి వెళ్తే ఇలా ఉంటుందని అలా ఉంటుంది. ఒకరోజు గుర్తుంది, ఒక 6 o'clock 7 o'clockకి మనం పంజగుట్ట సిగ్నల్ మధ్యలో నుంచింది. ఎంత ట్రాఫిక్ సౌండ్ వస్తే అంత సౌండ్ వచ్చిందండి ఒకరోజు. అండ్ తర్వాత అర్థమైంది, మనం డే తర్వాత ఒక నైట్ ఉంటుంది, నైట్లో అడవి ఇంకోలాగా లభిస్తుందని. అండ్ అంటే మీకు లైట్ అనేది కనిపిస్తుంది, ఎంత ఎంత దూరం అంటే ఆల్మోస్ట్ ఒక 20-30 kilometers బయటికి వెళ్ళే వరకు లైట్ అనేది లేదు. సో ఆ రోజు అర్థమైందండి, అంటే మనం అనుకున్నది ఒకటి, అక్కడ నిజంగా ఉండేది వేరని. అండ్ మనం ఏంటంటే ఫోటోల్లో చూస్తూ ఉంటాం, డీప్ జంగిల్లో ఇలా ఉంటుందని అనుకుని ఒక ఊహతో వెళ్ళిన వాళ్ళం, అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మారిపోతుందండి. అండ్ ఈ సినిమాలో ఇందాక సార్ చెప్పినట్టు రసూల్ పూకుట్టి గారు సౌండ్ చేస్తారు, సౌండ్ డిజైన్ చేస్తున్నారు. అండ్ ఆయన గురించి చెప్పాల్సింది ఏం లేదు, ఆయన ఆస్కర్ విన్నర్ అయినా. అండ్ అడవిలో మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో, అంటే ఎన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పక్షులు ఉంటాయి, ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రతి ఒక్క సౌండ్ని ఈ సినిమాలో తీసుకొచ్చి, అండ్ మీకు ఫైనల్గా 26 సినిమా చూసినప్పుడు అడవి మధ్యలో మీరున్నారని ఒక ఫీలింగ్ అయితే కలిగిస్తుంది. అడవితో మీ నేపథ్యం ఇంకా, అంటే మీ అనుబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది, కాంప్లీట్ రవణ ఆ రూపంలో కూడా. ఏమండి, అది ఇందాక చెప్తున్నాను సార్, ఈ అడవి ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందంటే, ఈ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత ఇందులో నక్సలేట్గా నెక్స్ట్ వచ్చే క్యారెక్టర్ కూడా అడవిలోనే ఉండింది. అండ్ ఐ థింక్ ఉంటుందండి, డెఫినెట్గా ఓ ప్రభావం మనిషి మీద ఎంత ఉంటే అడవి నుంచి బయటకు రావడానికి 2-3 ఏళ్ళు పట్టుద్ది. సో ఇప్పుడు రండి వచ్చేసాం వరుసగా. థ్యాంక్ యూ. ఒక కుక్కు ఉండేదండి చెన్నైలో, నేను చెన్నైలో పెరిగేటప్పుడు. అండ్ కుక్క పేరు ఈటీ, నాకు సినిమా ఈటీ పేరు మీద కుక్క పేరు కూడా పెట్టుకున్నాం. ఆ కుక్క 14 ఏళ్ళు ఉండింది. దాని తర్వాత మా ఇంటి బయట పరిగెట్టి ఒక ఆటో కొట్టి చనిపోయిందండి. దాని తర్వాత అసలు నేను కుక్కను కూడా పట్టుకోలేదు, అంటే కుక్కను టచ్ చేయలేదు, చూడలేదు, అంటే ఎందుకు ఇప్పుడు అది మనకన్నా ముందు చనిపోద్ది అని ఒక మైండ్ సెట్తో, ఎందుకు అంటే ఒక డిస్కనెక్ట్ లాగా వచ్చేసింది. ఈయన కథ చెప్పాడు, ప్రభు సోలమన్ గారు మా గార్డెన్లో కూర్చుని కథ చెప్తున్నప్పుడు అడవిని చూస్తూ ఉన్నాం, అంటే ఒక గ్రీనరీ చూస్తూ ఉండి చెప్పేటప్పుడు మనం దాన్ని కథలాగానే చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ ఇలా బాగా ఇంట్రడక్షన్ బాగుంది, దాని తర్వాత ఓకే చాలా కాన్ఫ్లిక్ట్ బాగుంది, ఇలాంటివి చూస్తాను. కానీ అడవికి వెళ్ళిన రోజు అది మొత్తం మారిపోయింది. అండ్ ఏనుగు, 10 ఏనుగులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మనం 10 ఏనుగులతో నడుస్తూ ఉంటాయి, వినడానికి ఒకలా ఉంటుంది, కానీ మీరు 10 ఏనుగుల మధ్యన నుంచుంటే ఆ సైజు ఆ గంభీరంతో భూమి అదురుతూ ఉంటుంది. అండ్ దాట్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ వాట్ ఐ ఫెల్ట్ దట్ డే. అండ్ వైల్డ్తో మనం దాంతో పాటు అనేది మనం నేర్చుకుంటాం. అంటే మనం అది అడవి మనం చూసుకోవాలనుకుంటున్నాం కాదు, ఆ అడవి మనం చూసుకుంటుంది, మనం సరిగ్గా ఉండాలంతే. సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ హవ్ లెర్న్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఎనీథింగ్ రిస్కీ అని అనిపించింది సార్ ఎలిఫెంట్స్ చేసినప్పుడు? ఎవ్రీథింగ్ అంటే వెళ్ళిన రోజు నుంచి, అంటే ఒకటి సార్, అడవిలోకి వెళ్ళిన తర్వాత దేనికి అంటే తెలియదండి, యాక్చువల్లీ మనం ఎక్కడ కాలు పెడుతున్నామో తెలియదు, ఎక్కడ ఇంకో 5 steps నడిస్తే అక్కడ ల్యాండ్ స్లైడ్ ఉంటుందో తెలియదు. ఒక నాకు తెలిసి ఫస్ట్ యాక్షన్ సీక్వెన్స్ మీకు ట్రైలర్లో కూడా కనిపిస్తుంది, అంటే ఈ వైపు నుంచి ఆ వైపుకి ఒక చెట్టు మీద పరిగెడతా ఉంటాం. ఇప్పుడు ఆ చెట్టు ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉందో మనకు తెలియదు, కానీ కట్టేసి దాని మీద పరిగెడతా ఉంటాం. సో ఇలాంటివి చాలా చేసామండి. అండ్ తర్వాత నాకేంటంటే వెనకాల ఒక పెద్ద బాహుబలి అనే రిస్క్లు అనేది చాలా ఎవ్రీడే మ్యాటర్ లాగా వదిలేశారు నన్ను ఆయన, రాజమౌళి గారు. సో అండ్ దీంతో ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ అనేది చాలా కొత్తగా ఉన్నప్పుడు మనం ఏది అన్ని కష్టాలు ఉన్నా కూడా అవి చాలా ఫాస్ట్గా దాటేస్తాం.